శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాతే నమ సమాజంలో అనేక రకాలైనటువంటి వర్గాలుంటే అందులో ప్రధానంగా కనపడుతూ ఉండేది ప్రపంచవ్యాప్తంగా ఒకటి ఏమిటంటే ఆడామగ అసలు ఇది సృష్టి కొనసాగడం కోసం ఏర్పాటు చేసినటువంటి విభాగమే అయినా దాన్ని ఆధారం చేసుకుని అనేక రకాలైనటువంటి అకృత్యాలు మొదలైనటువంటివన్నీ మనకి వ్యాప్తి చెంది ఎంతోమంది మనోవేదనకి అలజడులకి అల్లర్లకి అశాంతికి కారణమవటం కనపడుతోంది ఏమిటిది ఎందుకు ఇలా ఉంది ఎందుకని ఈ విభజన ఇలా ఉంది ఈ విభజన వల్ల ఎవరికి ఎక్కువ నష్టం కలుగుతోంది ఎవరెక్కువ బాధపడుతున్నారు అన్నది మనకి ప్రపంచంలో ఒక శతాబ్దంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలే తెలియచెప్తున్నాయి భారతదేశంలో అంతగా లేదు కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ అంతకుముందు ఇంగ్లండులోను బయలుదేరినటువంటి స్త్రీవాద ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో తర్వాత దానికి ఆ పేరు పెట్టుకున్నారు కానీ ఉద్యమాలు మాత్రం అప్పటి నుంచి ప్రారంభమైనవి సుమారుగా ఒక శతాబ్దం దాటిపోయింది అవి ప్రారంభమై పంతొమ్మిది వందల పదిలో ఒక రూపురేఖ దిద్దుకున్న అంతకుముందు ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రాంతంలోనే దానికి బీజాలు పడినా ఇవన్నీ జరిగింది ఏమిటంటే స్త్రీలు కూడా తమకంటూ ఒక సమాన స్థాయి కావాలి అని కోరుకోవడం ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఇది సమాజంలో ఎక్కడో ఉండడమే కాదు కుటుంబంలోనే మనం చూస్తూ ఉంటాం ఈ కుటుంబంలో చూసేది ఎక్కడ ఉంటుంది అంటే బిడ్డ పుట్టినప్పటి ఆ తేడా చూపిస్తున్నారు ఆడపిల్ల పుట్టడం మగపిల్లవాడు పుట్టడం ఈ రెండు ఉన్నప్పుడు అక్కడే ఆ పురిటి గదిలోనే శిరసోదయమయ్యి ఆ బిడ్డ ఆడ మగ అన్న తేడా తెలిసిన క్షణం నుంచి అయ్యో ఆడపిల్ల అనడం మగపిల్లాడా ఆహా అనడం అక్కడి నుంచి మొదలవుతుందండి ఎవరు తల్లిదండ్రులు బంధువులే కాదు ఆ రోజుల్లో అయితే మంత్రసాన్లు ఈ రోజుల్లో అయితే నర్సులు కూడా ఆ రకమైనటువంటి భావ ప్రకటన అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తుండ ఆడపిల్ల అని ఈ మాటలతోనే ఆడపిల్ల అంటే ఒక రకమైనటువంటి చులకన భావన కలగడం జరుగుతోంది దీని కారణంగా అనేక రకాలైన ఇబ్బందులను మనం చూస్తున్నాం ఇది ఎక్కడి నుంచి మొదలవుతోంది ఈ మధ్యకాలంలో మనకిట్లా ఉన్నా ఒకప్పుడు మన దేశంలో మా కోడలు ప్రసవించిందిట అంటే మహాలక్ష్మి అండి అని చెప్పేవారు అంటే ఆడపిల్ల పుట్టింది అనే మాట కూడా అనేవాళ్ళు కాదు మహాలక్ష్మి పుట్టిందని అందులోనూ మొదటి సంతానం ఆడపిల్లే కావాలనేటటువంటి కోరిక ఆ రోజుల్లో అందరికీ ఉండేది అంటే మా చిన్నతనంలో కూడా మేము చూసాం కానీ రాను రాను ఇప్పుడు ఆడపిల్ల అన్ పుట్టడం అన్నది ఒక శాపంగాను ఆడపిల్లల్ని కలిగి ఉండడం అన్నది ఒక హీనమైనటువంటి స్థితిగాను మగపిల్లలు ఉంటే చాలా గొప్పగాను అనుకున్నటువంటిది ఒక ఏడెనిమిది దశాబ్దాలు ఓ డెబ్భై ఎనభై ఏళ్ళు దరిదాపుల్లో ఒక శతాబ్దం అనుకోండి ఓ శతాబ్దం పాటు అది చాలా గొప్పగా మేము అందరికన్నా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నామని ప్రకటించుకోవడానికి ఒక స్థాయిగా భావించడం జరిగింది మగపిల్లవాడి తల్లిదండ్రులు అనేటటువంటిది ఒక అహంకారం ఇప్పుడు కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది తగ్గుతున్నట్టుగా అనిపించడానికి కారణం కూడా ఆడపిల్లల్ని తక్కువగా చూడడమే ఈ ఆడపిల్లల్ని తక్కువగా చూసి ఏదో ఒక మాట ఉంది మనకి చెప్పులు అరిగేటట్టు తిరిగారండి అమ్మాయి సంబంధాల కోసం అని అమ్మాయి సంబంధాల కోసం చెప్పులు అరిగేటుగా తిరగాల్సిన ఏమిటి ప్రాచీన కాలంలో అట్లా లేదే మన దేశంలో మగపిల్లవాడి తండ్రి కొడుకు చదువైపోయిన తర్వాత పురోహితుడికి ఇచ్చి నా కుమారుడికి యుక్త వయస్సు వచ్చింది వివాహం చేయాలనుకుంటున్నాను తగిన కన్య ఎక్కడ ఉందో వెతుక్కుని రండి అని చెప్పి పంపిస్తే వాళ్ళు వెళ్ళి కనుక్కుని వచ్చి వీళ్ళ ఫలానా వాళ్ళ అమ్మాయి మంచిదే అని చెప్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తారు అదే కన్యావరణము అని పెళ్లిలో మనం చేస్తున్నాం అంటే మగపెళ్లి వారే వీళ్ళ ఆడపిల్లని మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అని అడగడం అన్నది మన భారతీయ సంప్రదాయం అయితే తరువాతి కాలంలో ఇటువంటి భావాలలో వచ్చినటువంటి భేదం వల్ల ఆడపిల్లవాళ్ళే అడుక్కుని 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 మా అమ్మాయిని మీకు ఇస్తామండి మా అమ్మాయిని మీకు ఇస్తామండి అని నిజం చెప్పండి ఎవరు ఉన్నత స్థాయిలో ఉండాలి ఇచ్చేవాడా పుచ్చుకునేవాడా వివాహం చేద్దాము అని దశరథుడు వచ్చిన తర్వాత జనక మహారాజు ఏ రకంగా చేయమంటారు మొదలు పెడదామా అని అడిగితే దశరథుడు అంటారు మీరు దానం ఇచ్చేవాళ్ళు మేము పుచ్చుకునేవాళ్ళం మీరెట్టా చెప్తే మేము అట్లా వింటామంటాడు అదండి ఇవాళ దాకా వాళ్ళ గురించి మనం చెప్పుకోవడానికి గలిగినటువంటి కారణం ఆ రోజు నా కొడుకు గనక ఆడపిల్లవారు గనక మేము చెప్పినట్టు మీరు వినాలి అని దశరథుడు అని ఉంటే ఇవాళ ఆయన పేరు తలుచుకునేవాళ్ళం కాదు రాముడు అంత గొప్పవాడుగా పరిగణించబడేవాడు కాదు కనుక ఈ రకమైనటువంటి భేదం మనము అక్కడి నుంచి చూపించటం మొదలుపెట్టి ఎప్పుడైతే తన తండ్రి తన కోసం ఇంత కష్టపడడం జరిగిందో ఆ సంగతి ఎప్పుడో చూస్తూనే ఉంటారు కదా ఇది ఆడపిల్ల ఇది అనుభవించి ఉంటుంది భర్త కూడా తన సోదరి పెళ్లికి కష్టాలన్నీ పడుంటాడు ఉంటాడు అందువల్ల తమకి ఆడపిల్లలు అక్కర్లేదు అనేటటువంటి భావన వచ్చి ఒక మంచి ప్రయోజనం కోసం ఉన్నటువంటి వైద్య సదుపాయాన్ని ఆడపిల్లలని గర్భంలో ఉండగానే చంపడానికి ఉపయోగించుకున్నాం ఫిమేల్ ఇన్ఫెంటిసైడ్ అంటే మూడో నెల కల్లా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడ మగ అని తెలియడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి ఆమ్నియో ఫ్లూయిడ్ టెస్ట్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ టెస్ట్ మొదలైనవి అటువంటివి చేయించి ఆడపిల్ల అయితే చేయించేసేయడం ఇలాంటివి జరిగినటువంటివి ఆ తర్వాత ఈ తల్లిదండ్రుల మనస్సుల్లో మాకు ఆడపిల్ల వద్దు అన్న తీవ్రమైనటువంటి భావన ఏదైతే ఉందో దాని కారణంగాను ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది తగ్గిపోయి ఇప్పుడు వాళ్ళు చెట్టెక్కి కూర్చుంటున్నారండి ఆడపిల్లలు నియమాలు పెడుతున్నారు ఓన్ ఫ్లాట్ ఉందా ఒక కారు ఉందా మేనేజర్ అయినా పోస్ట్లో ఉన్నావా అయితేనే ఆ సంబంధానికి మేము తర్వాత జాతకాలు చూస్తాం అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా అయినటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటంటే సమాజంలో ఆడవాళ్లకు ఉన్నటువంటి ఒకనొక తక్కువ స్థానం ఒకప్పుడు అలా ఉంది ఎక్కువ కాలం కూడా లేదులండి అది అంటే మన దృష్టిలో ఒక మనిషి జీవిత కాలంలో ఎక్కువే అయినా చరిత్ర దృష్టిలో చూస్తే తక్కువ కాలమే అలా ఉన్నటువంటి రోజుల్లో అట్లా ఉండడం ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ తేడా పెంపకంలో మొదలవుతోంది ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరేగా పెంచే పద్ధతుల్లో తేడా చూపించటం వల్ల ఇన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి శారీరకంగా మానసికంగా ఆడ మగ అనే తేడా ఉందండి ఉండాలి లేకపోతే ఆడపిల్లలు మగపిల్లల్లాగాను మగపిల్లలు ఆడవాళ్ళల్లాగాను ఉంటే ఏం బాగుంటుంది ఆడపిల్లలు ఆడపిల్లల్లాగానే ఉండాలి మగపిల్లలు మగపిల్లల్లాగానే ఉండాలి అలా ఉన్నప్పుడే ఆ వైవిధ్యంలో వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అని కదా అన్నాం ఆ వైవిధ్యంలోనే ఒక సౌందర్యం ఉంది సరే సౌందర్యం అనేది పైకి చెప్తూ ఉన్న అభిరుచి ఉంది అది కూడా పక్కన పెట్టిన ఈ పునరుత్పత్తి కొనసాగుతూ మానవ జాతి కానీ ఏ జీవజాతి అయినా కొనసాగడానికి అవకాశం ఉంది అయితే మరీ కొన్ని దశాబ్దాలుగా మగవాళ్ళు గొప్ప అనేటటువంటి భావన బాగా వ్యాప్తి చెంది ఉండడంలో మన దేశంలో ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలండి ఎందుకంటే ఇతర దేశాల్లో ఆడపిల్లలకి పేర్లే ఉండవు ఏదో ఇంట్లో పిలుచుకోవడానికి తప్ప బయటకెడితే చిన్నప్పుడు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను చిన్నప్పుడు మిస్ మిస్ పీటర్ పెద్ద అయ్యాక మిస్సెస్ జాన్ తనదంటూ ఓ పేరు ఉండదు మన దేశంలో అయితే అందరూ కూడా దేవుళ్లతో సహా లక్ష్మీపతి సీతాపతి లాంటి పేర్లు పెట్టుకుని భార్యల పేర్లతో చాలామణి అవుతారు ఆ దేశంలో ఆడవాళ్ళకి అది లేదనుకోండి సరే మన దేశంలో కూడా ఒక పరిస్థితి ఒకప్పుడు అలాగే ఉండడంతో దీనివల్ల మగవాళ్ళకి మేము గొప్పవాళ్ళమన్న భావన లోపల బాగా గాఢంగా పేరుకుపోయి ఆ రకంగా అహంకారంతో ప్రవర్తించటం వల్ల ఈ సమాజంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇది ఎక్కడ మొదలవుతోంది అంటే ఇంట్లో మొదలవుతుందండి పురిటి గదిలో అమ్మాయ అయ్యో అన్న దగ్గర నుంచి మొదలయ్యి పెంపకంలో కూడా మగపిల్లవాడిని రాజులాగా పెంచడం ఆడపిల్లని పని మనిషిలాగా పెంచడం వాడికి బలవర్ధకమైన ఆహారం పెట్టడం ఈ అమ్మాయికి మిగిలింది ఏదో పెడుతూ ఉండడం వాడిని చదువుకోవడానికి పంపడం అమ్మాయిని వింటి పని నేర్చుకోమండం ఏదన్నా అబ్బాయి అమ్మకి సహాయానికి వస్తే మగపిల్లాడివి నీకెందుకురా అండం అమ్మాయి గనక చేయకపోతే ఆడపిల్లవి ఆ మాత్రం పని నేర్చుకోకపోతే ఎట్లా అని ఇంటి పనులన్నీ అమ్మాయి చేత చేయించటం నువ్వు వెళ్ళి చదువుకోరా అక్కయ్యి నాకు సహాయం చేస్తుంది అని కొడుకుని చదువుకోవడానికి పంపించే ఆడపిల్లని వంటింటి పనికి పరిమితం చేయడం ఇది తల్లి చేస్తుంది తండ్రి ఒక రకంగా కొంచెం తక్కువ చదువుకి జీతాలు కట్టి చదివించలేని పరిస్థితి ఉంటే ఎవరిని చదివించాలి అంటే కొడుకుని చదివించి కూతుర్ని మాన్పిస్తాడేమో కానీ మాట మాట్లాడితే నువ్వు ఆడపిల్లవి గనక నీకు అదొద్దు ఇదొద్దు అనేది తల్లితో పోల్చి చూస్తే తండ్రిలో తక్కువ అని చెప్పాలండి అంటే మనం సత్యం సత్యంగా మాట్లాడుకోవాలి కదా అయితే ఆడపిల్లల్ని తక్కువగా చూసే తండ్రులు లేరా అంటే ఉన్నారు ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తక్కువ కనుక ఈ రకమైనటువంటి పెంపకంలో ఉన్న తేడా ఏదైతే ఉందో ఈ తేడా ఆడపిల్లల్ని అయితే అణిగిమణిగి ఏమీ వ్యక్తిత్వం లేనటువంటి దద్దమ్మల్లాగా తయారు చేస్తోంది లేదా విప్లవాత్మకంగా మారేట్టు చేస్తోంది ఈ అణిచివేత వల్ల మట్టి ముద్దల్లాంటి వాళ్ళు అణిగిపోతే బంతుల్లాంటి వాళ్ళు రెట్టింపు వేగంతో పైకి లేస్తున్నారు కనుక ఇటు పురుషద్వేషులుగాన్నా తయారవుతున్నారు విప్లవాత్మకంగా లేదా ఏమి వ్యక్తిత్వం లేని వెన్నెముక లేనటువంటి చిన్న చిన్న పురుగులు పుట్రల్లాగా తయారవుతున్నారు ఇదే కారణంగా మగపిల్లలు అహంకారంతో నిర్రవీగేట తయారవుతున్నారు ఇది కొద్ది రోజుల క్రితం వరకు సమాజంలో ఉన్నటువంటి మార్పు ఇప్పుడు అనేక కారణాలుగా ఇందులో స్వల్పంగా మార్పు కనపడుతోంది ఈ మార్పు వాంఛనీయం ఇంకా ఎంతగా ఉండాలంటే ఆడపిల్ల మగపిల్ల ఎవరైతే ఏమండి సమానమే కదా ఇద్దరికీ సమానంగానే చదువు చెప్పిద్దాం ఇద్దరిని సమానంగానే చూద్దాము ఇద్దరినీ సమానంగానే ప్రేమించి గౌరవిద్దాం వాళ్ళకి కావాల్సిన చదువులు చెప్పిద్దాం వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగాలు చేయనిద్దాం వాళ్ళకి నచ్చి అనుకూలంగా ఉండేటటువంటి పెళ్ళిళ్ళు చేద్దాం ఇద్దరు కుటుంబాలు చక్కగా ఉండేట్టు చూద్దాం ఆడపిల్లెంతో మగపిల్లవాడు అంతే మగపిల్లవాడెంతో ఆడపిల్ల అంతే అనేటటువంటి భావన తల్లిదండ్రుల మనస్సుల్లో కొద్ది కొద్దిగా ప్రవేశించిందండి ఆ కారణంగానే అమ్మాయిలు చదువుకుంటున్నారు ఎలా కసిగా చదువుకుంటున్నారు అలాగే ఉద్యోగాలు చేస్తున్నారు అనేక ప్రముఖమైనటువంటి సంస్థల్లో కీలక స్థానాల్లో కూడా ఉన్నారు పదవుల్లో కూడా ఉన్నారు ఇది అయ్యాక కూడా అక్కడ అలా ఇంటికి వచ్చేటప్పటికీ పరిస్థితుల్లో ఇప్పటికీ పాత పద్ధతి ఉంది అది కూడా మారి సమానత్వం అంటే రెండు ఒకేలాగా ఉండాలని కాదండి బెల్లము పంచదార రెండు సమానమే తీపిలో కానీ పంచదార కాఫీలో పంచదారే వేసుకుంటాం పరమాన్నంలో బెల్లమే బాగుంటుంది ఇది అక్కడ బాగుండదు అది ఇక్కడ బాగుండదు ఏది ఎక్కడ ఉచితంగా ఉంటుందో అలా ఉండాలి తప్ప రెండు ఒకటే అంటే అన్ని రకాల కాదు కదండి ఎలా కుదురుతుంది రెండు ఒకటన్నది ఏం మగవాళ్ళు ఏమీ సంతానాన్ని కనలేరు కదా పాలివ్వలేరు కదా సమానమని ఎట్లా అంటాం ఎవరి స్థానం వాళ్ళది గౌరవం సమానంగా ఇవ్వాలి తగినటువంటి స్థానం ఇవ్వాలి ఎవరిని ఎక్కువగా కానీ తక్కువగా కానీ చూడకూడదు అన్న భావనే ఇది పెంపకంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సినటువంటి అవసరం ఉందండి ఒక బయట వరకే సరిపోదు అని చెప్తూ ఈ రకమైనటువంటి ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా పెంచేటటువంటి తల్లిదండ్రులు సమాజంలో ఎక్కువ కావాలని భావిస్తూ ఆశిస్తూ స్వస్తి